నమస్తే ఎంతో గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా కొంతకాలానికి బద్ద శత్రువులుగా మారిపోతుంటారు కారణాలేంటి సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఏంటి ఈ విషయం గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ ఎన్ఎల్పి ట్రైనర్ ఫౌండర్ ఆఫ్ జీనియస్ జిమ్ వీరు మనతో ఉన్నారండి వారు విశేష్ గారు నమస్కారం విశేష్ గారు విశేష్ గారు మామూలుగా ఎంత గాఢంగా పెద్దలను ఎదిరించి కూడా కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు చాలా బాగుంటారు చూడటానికి చక్కగా ఉంటారు అటు అటు ఇరు కుటుంబాల వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు కొంతకాలాన్ని వీరు బాగున్నారు అనుకుంటే కొంతకాలం ట్రావెల్ అయిన తర్వాత సడన్గా మరి వాళ్ళకి ఏమవుతుందో తెలియదు బద్ధ శత్రువులు అంటే ఒకరినొకరు చంపుకునేంత తిట్టుకునేంత కొట్టుకునేంత రేంజ్లో వెళ్ళిపోయి విడిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది అసలు ఇంత దారుణమైన పరిస్థితి అనేది రావడానికి సైకలాజికల్గా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి ఈ సమస్యలు అనేవి అరేంజ్ మ్యారేజ్లోనూ ఉంటాయి లవ్ మ్యారేజెస్లోనూ ఉంటాయి అంటే లవ్ మ్యారేజ్లో కొంత ముందే తెలుసుకుంటారు కదండి కానీ అరేంజ్ మ్యారేజ్లో ఏమవుతుందంటే అరేంజ్డ్ మ్యారేజ్కి సిద్ధపడే వ్యక్తులు మనసత్వం ఎలా ఉంటుంది లవ్ మ్యారేజ్ సిద్ధపడే వ్యక్తుల మనసత్వం ఎలా ఉంటుంది ఓకే అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు ఎలా ఉంటారు అంటే పెద్దలు చూసి మనకు సంబంధం కుదిరిస్తే దాన్ని ఆమోదించటం అంటే ఏంటి మనం పెద్దల మాటలను గౌరవిస్తున్నాం పెద్దల మాటలని గౌరవిస్తున్నాం వీఆర్ ఫాలోయింగ్ ది కస్టమ్స్ విఆర్ ఫాలోయింగ్ ది సిస్టమ్ రైట్ వేరే లవ్ మ్యారేజ్ ఏంటి ఇండివిజువల్ ఛాయిస్ ఒక వ్యక్తి తన భాగస్వామిని తను వెతుక్కొని ఆ భాగస్వామి కోసం వెతుక్కొని దాన్ని తన ప్రేమను సంపాదించుకొని ఆ ప్రేమను నిలుపుకోవడం కోసం ఇరువైపుల పెద్దలను ఒప్పించు లేకుంటే వాళ్ళు ఎదురు తిరిగో వాళ్ళకి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తులు అంటే ఇక్కడ బేసిక్ మనస్త్వంలో డిఫరెన్స్ ఉంది ఒకళ్ళు కన్ఫామిటీ ఉన్నవాళ్ళు అంటే పెద్దలు చెప్పిన మాటలని ఆమోదించేవాళ్ళు రెండో వాళ్ళు ఇండివిజువల్స్ ఇండివిడ్యువల్ థింకింగ్ ఇండివిడ్యువల్ అవుట్లుక్ ఉన్నవాళ్ళు రైట్ సో అందువల్ల ఏమవుతుంది అరేంజ్డ్ మ్యారేజెస్లో ఎక్కడైనా కానీ సమస్య వచ్చినా కానీ వచ్చినా కానీ సర్దుబాటు ఉంటుంది ఎందుకు వాళ్ళ బేసిక్ పర్సనాలిటీనే సర్దుబాటు సిద్ధంగా ఉంది కాబట్టి మోర్ ఓవర్ అరేంజ్ మ్యారేజ్ వరకు సమస్యలు వస్తే సర్దుబాటు చేయడానికి ఇటువైపులో అటువైపులో రెండు కుటుంబాలు కూడా ముందడుగు వేస్తాయి కరెక్ట్గా వాళ్ళు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి సర్దుబాటు చేస్తారు సో అందువల్ల అరేంజ్ మ్యారేజ్ సమస్య వచ్చినా కానీ కొంచెం సర్దుబాటు చేసుకునే అవకాశాలు ఎక్కువ వేరే లవ్ మ్యారేజ్కి వచ్చేసరికి ఇండివిడ్యువల్ పర్సనాలిటీ ఇండివిజువల్ ఛాయిస్ ఉన్న వ్యక్తులు వాళ్ళు పెద్దల్ని ప్రేమించి పెళ్లి ఉండొచ్చు వ్యతిరేకించి పెళ్లి చేసుకోండొచ్చు అంటే అర్థం చేసుకోండి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తమ పెంచిన పెద్దల్ని వ్యతిరేకించి కూడా పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ అయి ఉంటారు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ అయి ఉంటారు సో ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తులు అంత ఇష్టపడి పెద్దల్ని ఎదిరించి కూడా పెళ్లి చేసుకున్న వ్యక్తులు ఎందుకు విడిపోతారని మీరు అడిగిన ప్రశ్న రైట్ ఏమవుతుందంటే ప్రేమ అనేది రకరకాల స్థాయిల్లో ఉంటుంది రకరకాలుగా ఉంటుంది ప్రేమ ప్రేమ అనేది ఒకటి కాదు నాలుగు ఐదు ఆరు రకాలు ఉండే దాంట్లో టీనేజ్లో వచ్చే ప్రేమ మోస్ట్ మోస్ట్లీ ఇట్ ఇస్ ఇన్ఫ్యాచ్యుయేషన్ అవతల వ్యక్తి పట్ల విపరీతమైన ఇష్టం ఉంటుంది తప్ప అంతకుమించి మరి ఇంకేం ఉండదు వాళ్ళిద్దరి మధ్య లేకుంటే రొమాంటిక్ లవ్ ఇష్టము అంటే మోహం ప్లస్ ఇంటిమసీ ఉంటాయి తప్ప కమిట్మెంట్ ఉండదు ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ అంటే ప్యాషన్ ఇంటిమసీ కమిట్మెంట్ ఈ మూడు కలిసిందే పరిపూర్ణమైన ప్రేమ రైట్ ఈ మూడు ఫ్యాక్టర్స్ ఉండాలి కొందరిలో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని ఫ్యాక్టర్స్ ఒకటి రెండు ఫ్యాక్టర్స్ మిస్ అవుతూ ఉంటాయి ఈ ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఏమవుతుంటే చాలామంది ప్రేమించుకునేటప్పుడు తమలో ఉండే పాజిటివ్స్ని మాత్రమే చూపిస్తారు పాజిటివ్ పిల్ల ఇప్పుడు ప్రేమించేటప్పుడు ఎక్కడ కలుస్తారు పార్క్లో కలుస్తారు లేకుంటే థియేటర్లో కలుస్తారు రెస్టారెంట్లో కలుస్తారు లేకుంటే హోటల్లో కలుస్తారు ఎక్కడ సమ్వేర్ కలుస్తారు ఓకే ఒక మంచి అట్మాస్ఫియర్లో కలుస్తారు అదే టైంలో తను కలవడానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా కానీ లవణం కలవడానికి వెళ్ళేటప్పుడు చక్కగా నీట్గా డ్రెస్ చేసుకొని కొంచెం మంచిగా రెడీ అందంగా కనిపిస్తే వెళ్తారు లేని త్వరగా అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసమే మాట్లాడతారు వీలైనంత వరకు అవతల వాళ్ళు ఇంప్రెస్ ఎందుకు ఆ అమ్మాయి ఇంప్రెస్ అయితేనే నాకు నన్ను అబ్బాయితో మ్యాజిక్ ఒప్పుకుంటుంది అంటే అబ్బాయి ఇంప్రెస్ అయితే నన్ను పెళ్లి చేసుకుంటాడు ఈ ఉద్దేశం ఉంటుంది కాబట్టి వీళ్ళంత వరకు అవతల వాళ్ళు ఇంప్రెస్ చేయడం కోసం చాలా వరకు పాజిటివ్ మాత్రమే మాట్లాడతారు వాళ్ళ నెగిటివ్ సైడ్ అనేది ఎప్పుడు కూడా చూపించరు ప్రతి ఒక్కరికి నెగిటివ్ సైడ్ ఉంటుంది అంటే కవర్ చేసేస్తారా కవర్ కావాలని చేశారు నన్ను ఆ ప్రేమలో ఉన్నప్పుడు పాజిటివ్ మాత్రం చూసుకోవడం అందరికీ అలవాటు రైట్ కానీ నెగిటివ్ ఉంటుంది ప్రతి వ్యక్తికి సపోజ్ నా విషయం చెప్తా నాకు పొద్దున లేయగానే మా ఆవిడకి వచ్చే కాఫీ తాగాలని నా కోరిక పెళ్ళికి ముందు పెళ్ళి ఇరవై ఏళ్ళు అవుతుంది నా కోరిక తీరలేదు చిన్న కోరికే కావచ్చు అది మీకు ఒక ఫ్యాంటసీ అదొక నాకు ఒక ఫ్యాంటసీ తేరలేదు ఎందుకు నాకు ఎర్లీగా నిద్ర లేచే అలవాటు నాకు ఎర్లీగా నిద్ర లేచి నేను యూజువల్గా ఫైవ్ మ్యాక్సిమం సిక్స్ మ్యాక్సిమం సెవెన్ ఉన్నంతకుమించి నేను పడుకోను సో ఎందుకంటే నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను పల్లెటూరులో నాకు ఉదయం ఐదు గంటలు లేచే అలవాటు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి నేను ఫైవ్కి లేచేస్తాను వేరాజ్ మా వైఫ్ సిటీలో పుట్టిపోయిన అమ్మాయి కాబట్టి తను యూజువల్గా సిక్స్కో సెవెన్కో తను కొంచెం నాకంటే మీరు ఖచ్చితంగా గేటుకు లేస్తుంది ఓకే దిస్ దిస్ డిఫరెన్స్ ఈస్ ది నాఫ్ సో అలాగా నాకు మార్నింగ్ నిద్ర లేచే అలవాటు కొంచెం లేటుగా లేచి అలవాటు సో నాకల్లా ఎప్పటికీ తీరలేదు అంటే మీకోసం ఒక్కసారి కూడా ఆవిడ ఏమి అలా ఆలోచించలేదండి అంటే ఎప్పుడైనా ఒకసారి రెండుసార్లు ఇచ్చి ఉంటారు ఇవ్వకుండా నేను అసలు తేరలేదని కాదు బట్ ఒక హ్యాంట్రస్ అనేది ఒక రెగ్యులర్గా ఉండాలని ఒక కోరిక ఉంటుంది కదా సో డిఫరెన్స్ అనేవి బేసిక్గా ఇంకొకటి ఏంటంటే బేసిక్ ఫిలాసఫీలో హ్యూమన్ ఫిలాసఫీలో తేడా వచ్చిందండి మనకు ఇంతకుముందు మనం ఒక వస్తువు పాడైపోతే రిపేర్ చేయించుకునేవాళ్ళం ఒక కుర్చీ పాడైపోయినా లేకుంటే ఫోన్ పాడైపోయినా లేకుంటే ఏది పాడైపోయినా బట్టలు చిరిగిపోయినా కుట్టుకునేవాళ్ళం ఇప్పుడంతా యూజ్ అండ్ త్రూ పడేస్తున్నారు యూజ్ అండ్ త్రూ ఈవెన్ మొబైల్ కూడా పాడైపోతే తీసి పక్కన పడేటం అంత రిపేర్ వాళ్ళు లేరు ఈ జనరేషన్లో ఓకే సో దిస్ ఈజ్ ఈవెన్ ఇట్ ఈస్ స్టెచ్ టు ది రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ ఎందుకంటే కన్జ్యూమరిజం అనేది ఎప్పుడైతే ఒక ఫిలాసఫీగా మారిపోయిందో మన లైఫ్లో భాగంగా మారిందో మనకు నచ్చితే మనకు ఇద్దరం కలిసి కంపాటబిలిటీ ఉందా కలిసి ఉందాం కంపాటిబుల్ లేదా విడిపోదాం అంతే అంతే అంతేగాని ఈ కంపాటబిలిటీ అనేది ఎప్పటికప్పుడు మనం అడ్జస్ట్ కావాల్సిందే రెండు వైపుల నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే లైఫ్ లీడ్ చేయగలుగుతా అనే విషయాన్ని చాలామంది ఈ కాలం జూ అర్థం చేసుకోవడం వల్ల అది ప్రధానంగా ఒక కారణం అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ లేకపోవడం అడ్జస్ట్మెంట్ లేకపోవడం రిపేరింగ్ చేయ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన లేకపోవడం యూనిట్ ఈస్ వస్తువులు కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు సో అప్పుడేమవుతుంది నన్ను మోసం చేశాడు అనే ఒక లేకుండా మోసం చేసింది అనే ఒక ఆరోపణతోటి చిత్రుల్లాగా మారిపోతున్నారు చిన్న రీజన్స్తో నిజానికి ఏ వ్యక్తి కూడా పరిపూర్ణ మానవుడు ఉండరు అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు పరిపూర్ణంగా మనకు నచ్చినట్లే ఉండే వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడా దొరకవు ఇట్స్ ఒక దొరికితే అది చాలా అద్భుతం అదృష్టం ఇంకా స్వర్గం అని చెప్పవచ్చు అంత కంపాటిబిలిటీ ఉండే ఘనలు తక్కువ ఉంటాయి డిఫరెన్స్ ఆఫ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం రెండు విభిన్నమైన కుటుంబాల నుంచి వచ్చాం విభిన్న మనసత్వాలు ఉన్నాయి మన ఇద్దరికి కూడా సో ఈ కంపాటిబిలిటీ అనేది ముందు చెక్ చేసుకోవాలి నిజానికి మనకు పెళ్ళిళ్ళ ముందు జాతకాలు అవి చెక్ చేస్తారు కానీ నేనైతే అది సైకాలజన్ చెప్తుంటే కంపాటిబిలిటీ టెస్ట్ చేయించుకోమంట అలాగే ప్రీ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఉంటుంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో వాళ్ళ మీకు డబ్బు పట్ల మీ మీ ఒపీనియన్ ఏంటి రిలేషన్షిప్ మీ ఒపీనియన్ ఏంటి రిక్రియేషన్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి ఇట్లా ప్రతి జీవితంలో ఉండే అన్ని అంశాలకు సంబంధించి ఇద్దరు ఒపీనియన్స్ తీసుకుంటారు అనమాట తీసుకుని ఇద్దరు కంపాటిబిలిటీ ఎలా ఉంటుంది ఇక మీరు మీరు మారగలరా దీన్ని మార్చుకోవాలి ఇట్లా ఆ కంపాటిబిలిటీ టెస్ట్ ఉంటుంది సో అది అది కంపాటిబిలిటీ ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ వాటిని సర్దిద్దుకుంటారండి ఆ కంపాటిబిలిటీ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు శత్రువులాగా చూసుకోవడం అనేది జరుగుతుంది అలా కాకుండా ఇద్దరు కంపాటిబిలిటీ కుదరినప్పుడు ఫ్రెండ్లీగా విడిపోయే జంటలో ఉన్నాయి లేదు శత్రువులుగా విడిపోయే జంటలో ఉన్నాయి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ చాలా చాలా గొడవలు కేసులు పొట్లాటలు చూస్తే బయట వాళ్ళందరికీ కూడా అదొక మూవీ టైంపాస్ ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోతూ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే కానీ నిజంగా అండి మీరు చెప్పినట్లుగా రిపేర్ అన్నారు పాతకాలంలో ఏదున్నా అడ్జస్ట్ అవటం రిపేర్ అనేది అట్లాగే కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు రిలేషన్స్లో కూడా రిపేర్ అనేది చేసుకుంటే ఆ ఏ రిలేషన్ అయినా బాగుంటుందని చెప్పి అంటే ఏమవుతుందంటే అండి ఇద్దరు ఇద్దరు భార్యాభర్త గొడవలు రాగానే మూడో వ్యక్తులు ఎంటర్ అవుతారు అది ఇటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానివ్వండి అది సమస్యను చేస్తుంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వచ్చినప్పుడు బెటర్ టు ఏ ఫ్యామిలీ కౌన్సిలర్ ఆర్ మ్యారిటల్ కౌన్సిలర్ మ్యారిటల్ కౌన్సిల్ ఎందుకంటే వాళ్లకు ఎమోషన్ మీ పట్ల వాళ్ళ పట్ల పక్షపాతం ఉండదు మిగతా ఎవరికైనా పక్షపాతం ఉంటుంది సో ఒక మ్యారిటల్ కౌన్సిలో ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే ప్రొఫెషనల్ గా వాళ్ళు సమస్య ఇది ఇక్కడ సమస్య ఉంది మీరు ఇలా సర్దుబాటు చేసుకోవాలి చూపిస్తారు దారి చూపిస్తారు కానీ చాలా మందికి అవగాహన లేక వాళ్ళు జీవితాన్ని ఇబ్బంది పెట్టుకుంటారు మీరు చెప్పిన విషయం చాలా మంచి విషయమేనండి ఎందుకంటే అడ్జస్ట్ అవ్వటం అనేది చాలా చాలా అవసరం అనేది ఉంది అనేది థ్యాంక్ యూ అండి ఇదండి విశేష గారి మాటల్లో మనకి తెలియజేసిన విషయం ఏదైనా కూడా వివాహ బంధంలో గొడవలు అనేవి సహజం కాకపోతే అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి అని చాలా చక్కగా తెలియజేశారు ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం నమస్తే